అంతకు మించి సినిమాపై వివాదాలు కమ్ముకుంటున్నాయి. హీరోపై చీటింగ్ కేసు నమోదు చేయాలంటూ నిర్మాత జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిర్మాత గౌరీ కృష్ణ ప్రసాద్ శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్పై షూటింగ్ ప్రారంభించిన అంతకు మించి సినిమా ఆర్థిక ఇబ్బందుల కారణంగా మధ్యలో నిలిచిపోయింది. దాంతో ఈ సినిమాల హీరోగా నటిస్తున్న కమలపురి కాలనీకి చెందిన సతీష్ జాయ్ అనే తాను నిర్మాతగా వ్యవహరిస్తానని ముందుకొచ్చారు. అప్పటికే సినిమాపై 50 లక్షలు ఖర్చు పెట్టిన గౌరీకృష్ణ తనకు నష్టపరిహారం ఇవ్వాలని సతీష్ని కోరారు. అందుకు ఒప్పుకున్న సతీష్ 50 లక్షలు ఇచ్చేందుకు గౌరీకృష్ణతో ఒప్పందం చేసుకున్నాడు. ఆ తర్వాత సినిమాను పూర్తి చేశాడు. ఈ సినిమాను కూడా విడుదల చేశారు. అయితే సినిమా పూర్తయినా డబ్బులు ఇవ్వకపోవడంతో గౌరీకృష్ణ న్యాయ పోరాటానికి దిగాడు. డబ్బులు ఇచ్చిన తర్వాతే సినిమాను విడుదల చేయాలంటూ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అటు రంగారెడ్డి జిల్లా కోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో సెప్టెంబర్ 4 వరకు సినిమా విడుదల చేయరాదంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిర్మాత హీరో సతీష్ జాయ్ కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ శుక్రవారం సినిమాను విడుదల చేశారని గౌరీకృష్ణ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గౌరీకృష్ణ అన్న వ్యక్తి మేనేజర్గా చేస్తున్నాడు మధుసూదన్ రెడ్డి. ఆ మేనేజరే రాశాడండి అగ్రిమెంట్. దీనికి మొత్తం అన్ని డీటెయిల్స్ ఉన్నాయండి. యాక్చువల్లీ ఈ రోజే మేము కేసు పెడదాం అనుకున్నాను. ఈ హడావుల్లో ఈ రోజే సినిమా రిలీజ్ అండి, సినిమా ఆఫ్ చేయరు కట్ట అని చెప్పి ఎమోషనల్గా బ్లాక్ చేసి, లేకపోతే డబ్బులు కావాలి నాకు, డబ్బులు ఇస్తే నేను వదిలేస్తాను. అతనికి రూపాయి కూడా మేము ఇవ్వాల్సిన అవసరం లేదండి, మీకు చూపిస్తాను. చాలా చాలా ఇప్పుడు సినిమా బాగా వచ్చిందని చెప్పి హయ్యర్స్ అడుగుతున్నారు. హయ్యర్స్ అడుగుతున్న కోర్టు పిటిషన్ సినిమా హయ్యర్స్ ఇవ్వకూడదని చెప్పి కోర్టు నోటీస్ అని చెప్పి నా సినిమా కూడా నష్టం జరుగుతుందండి. నన్ను తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర కూడా నష్టం జరుగుతుంది. సో ఇలాంటి తప్పులు జరగకుండా మీ మీడియా ఉండాలని చెప్పి సో నేను మీ మీడియా ముందుకు వచ్చిన సినిమాను నిబంధనలకు కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా విడుదల చేశారంటున్నారు బాధితుల తరపు న్యాయవాది. సతీష్ జై ఫిలిమ్స్ బ్యానర్పై సతీషే హీరో కమ్ ప్రొడ్యూసర్గా ఈరోజు రిలీజ్ అయిన అంతకుమించి మూవీలో మా క్లయింట్ అయిన గౌరీకృష్ణ ప్రసాద్ శ్రీకృష్ణ క్రియేషన్స్ అధినేత 50 లక్షలు పెట్టుబడి 2016 ఇన్వెస్ట్మెంట్ చేసినాడు. అతనికి అన్ని రైట్స్ ఉండగా ఒక నెల కిందట కూడా రీసెంట్గా ఇస్తానని మాటిచ్చి మాకు రెస్పాండ్ కాకపోవడంతో రంగారెడ్డి కోర్టు నుంచి మేము స్టే ఆర్డర్ తీసుకొచ్చుకున్నాము. స్టే ఆర్డర్ వచ్చినాక కూడా తను మమ్మల్ని డిలే చేసుకుంటూ రోడ్ల మీద తిప్పుకుంటూ మీకు సాల్వ్ చేస్తానని చెప్పేసి ఈరోజు నానా బూతులతో పరుష పదాలతో దూషించడం జరిగింది. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కమలాపురి కాలనీలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఉన్న వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కోర్టు బ్లేఫీతో కలిపి ఒక ఆర్డర్ కాపీ అతికించి రావడం జరిగింది. ఈ విధంగా మా క్లయింట్ మోసపోవడం వల్ల మాకు ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా దారితో ఒక బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి ప్రొడ్యూసర్ మీద, సతీ ఫిలిం బ్యానర్స్ మీద, డిస్ట్రిబ్యూటర్స్ మీద, థియేటర్స్ మీద, అన్నిటి మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ప్లస్ పెనలైజేషన్ సెక్షన్ అగెన్స్ట్ ది కోర్టు, తర్వాత డిఫమేషన్ షూట్ కూడా వేస్తున్నాము. ఇది ఎంతవరకు పోతుందో మా క్లయింట్ని సాయపడడానికి మేము ఖచ్చితంగా పోరాడతామని అందరి ముందు చెప్తున్నాం, మనం చేసుకుంటాం. అంటే ఏ బ్యానర్లో ఏ సినిమా? శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్లో అంతకుమించి మూవీ ఇనీషియల్గా స్టార్ట్ అయింది. తర్వాత వాళ్ళు సినిమా రిలీజ్ ముందు 15 రోజుల ముందు ఇస్తామన్న అమౌంట్ సతీష్ జై అతనే ప్రొడ్యూసరు, అతనే హీరో ఆ సినిమాకి. నిన్న రాత్రి వరకు కూడా డబ్బులు ఇస్తానని చెప్పేసి ఈరోజు ఉదయం వచ్చేసరికి సినిమా రిలీజ్ అయిపోయింది. ఇంకా ఇచ్చేది ఏమి ఉండదు. కోర్టు అవన్నీ నాకు మామూలే, నాకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది అని చెప్పి తన డిఫరెంట్ తన ఒరిజినల్ ఎక్స్ప్రెషన్, తన హీరోగా కనపడేది ఒకటి, ఒరిజినల్గా ఉండేది ఒకటి అనేది మొత్తం అందరికీ. ఈ సినిమాలో జబర్దస్త్ కామెడీ షో యాంకర్ రష్మి గౌతమ్, సతీష్ జాయ్ జంటగా నటిస్తున్నారు. ఈ వివాదంపై మనతో మాట్లాడడానికి డైరెక్టర్ జానీ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. జానీ గారు, అసలు ఏం జరిగింది, వివాదం ఏంటి? అది యాక్చువల్గా ఏంటంటారండి, ఫస్ట్ ఆ కృష్ణ అనే ఆయన సినిమా చేద్దామండి అని చెప్పేసి నేను ఫస్ట్ కథ చెప్పింది అతనికే. ఓకే, సో ఫస్ట్ సినిమాకి ఆయనే ప్రొడ్యూసర్. సో కథ చెప్పాను, తర్వాత ఆయన నచ్చింది, తర్వాత రష్మి గారి దగ్గరికి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత అడ్వాన్స్ తీశారు, ఆఫీస్ తీశారు, అండ్ సినిమా షూటింగ్ కూడా ఒక కొంత పార్ట్ జరిగింది, ఒక 30% లా. ఆ తర్వాత ఆయన పూర్తిగా డిస్ట్రిబ్యూషన్ లో గరం సినిమా ఇవి కొన్ని చేసే క్రమంలో డబ్బులు బాగా లాస్ అయ్యారు. కథాకళి అది లాస్ అయ్యి సినిమా హోల్డ్ లో పడింది.
సో ఒక 6 మంత్స్ దాకా ఆయన సినిమా చేయలేకపోయారు. హలో చెప్పండి. పోలో పడిన తర్వాత కన్నా అని ఆయన మళ్ళీ సినిమాలో కో ప్రొడ్యూసర్ గా ఆయన ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇచ్చి సరే నేను డబ్బులు పెడతానండి సినిమా బాగుంది చేద్దాము అని చెప్పేసి ఆయన ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆయనకి ఒక అగ్రిమెంట్ రాసి ఇచ్చారు. ఇది ఎప్పుడంటే అక్టోబర్ లో ఇచ్చారండి ఆ కన్నా అనే కో ప్రొడ్యూసర్ మా సినిమా కో ప్రొడ్యూసర్ ఇచ్చేసి మీకు ఫిబ్రవరి కల్లా సినిమా రిలీజ్ చేస్తాను అని అగ్రిమెంట్ చేసి ఆయన దగ్గర 15 లక్షలు అలా తీసుకున్నారు. సో ఆయన ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత ఫిబ్రవరి దాకా ఇతను ప్రాజెక్ట్ మూవ్ చేయలేకపోతున్నారు. చేయలేకపోతున్నప్పుడు ఆ సినిమాకి డబ్బులు పెట్టిన కన్నా బస్ మన భాను అని ఆయన వీళ్ళిద్దరు కో ప్రొడ్యూసర్స్ నువ్వు ఎంతసేపటికి సినిమా చేయట్లేదు సినిమా స్టార్ట్ అయ్యి 1 ఇయర్ అవుతుంది ఫిబ్రవరి కల్లా సినిమా అసలు ఇప్పటిదాకా ఎక్కడుందో అక్కడే ఉంది నువ్వు చేయకపోతే మా డబ్బులు మాకు ఇచ్చేయి అన్నారు. ఆ కన్ఫ్లిక్ట్ ఆ డబ్బులు ఇచ్చిన దగ్గర నుంచి నడుస్తానని ఒక 4 మంత్స్ నడిచింది అలా. ఇక అతను ఎంతసేపటికి సినిమా చేయలేకపోయేసరికి సరే నేను సినిమా చేయలేను మీరన్నా చేసుకోండి అని వాళ్ళకి రాసి ఇచ్చారండి. సో రాసి ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మా హీరో గారు వాళ్ళు కలిసి మన కో ప్రొడ్యూసర్స్ కలిసి మళ్ళీ సినిమాని జనరేట్ చేసుకుని మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేసి రిమైనింగ్ 60% సినిమాను మేము పూర్తి చేశారు. పూర్తి చేసి ఇప్పుడు రిలీజ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన ఆఫ్ సడన్ ఆయన అలా పెట్టారు. మరి అదే అదండి వాస్తవం జరిగింది. అంటే ఆయనకి డబ్బులు ఇవ్వాల్సినవి ఇవ్వకుండా చేయడం వల్ల ఆయన కేసు పెట్టాను అంటున్నారు కదా. యాక్చువల్ గా నాకు తెలిసిన మేరకు అయితే ఎందుకంటే ఎకనమికల్ విషయాలు ఒక రేంజ్ వరకు నేను డైరెక్టర్ ఇన్వాల్వ్ అవుతాను. వాళ్ళకి తెలిసినంత వరకు అతనికి ఏ బ్యాలెన్స్ లేదు. యాక్చువల్ వీళ్ళకి రావాల్సిన డబ్బులు ఆయన సినిమా రాసి ఇచ్చారు. కో ప్రొడ్యూసర్ గా భాను గారు కొంత డబ్బులు పెట్టారు, కన్నా గారు డబ్బులు పెట్టారు, అలాగే కృష్ణ గారు కూడా డబ్బులు పెట్టారు. ఓకే జానీ గారు మీరు హోల్డ్ లో ఉండండి. ప్రస్తుతం మనతో సతీష్ జాయ్ కూడా ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. హీరో సతీష్ జాయ్ గారు వివాదం ఏంటండి? సతీష్ జాయ్ గారు వివాదం ఏంటి? యాక్చువల్ మేడం ఈ ప్రాజెక్ట్ చేసింది ఫస్ట్ స్టార్ట్ చేసింది శ్రీకృష్ణ క్రియేషన్ బ్యానర్ లో స్టార్ట్ చేసింది మేడం. ఓకే అయితే స్టార్ట్ చేసిన తర్వాత ఎవరైతే నా ఫ్రెండ్ కన్నా అన్న అతను ఉన్నాడో అతను నా త్రూ డబ్బులు పెట్టాడు. స్టార్టింగ్ పెడితే ఆ డబ్బులకి తను ఫిబ్రవరి కల్లా సినిమా రిలీజ్ చేస్తానని చెప్పి 1 ఇయర్ వరకు తనే హోల్డ్ చేసుకుని ఆ ప్రాజెక్ట్ ఏం చేయకుండా హోల్డ్ చేసి పెట్టేశాడు మేడం. ఓకే పెడితే తర్వాత ఏంటంటే అందులో ఒక్కొక్క భవన్ అన్న అతను కూడా డబ్బులు పెడితే ఆ డబ్బులు కూడా హోల్డ్ అయిపోయింది. హోల్డ్ అయిపోతే ఇప్పుడు ఏం చేశారంటే నువ్వు షూటింగ్ చేయట్లేదు ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు ఏంటి పరిస్థితి అంటే సరే నేను సినిమా మీకు రాసి ఇచ్చేస్తానని చెప్పి మీకు లెటర్ కూడా నేను టీవీ 9 పంపాను మేడం, నేను చూపించానన్న వీళ్ళ ముగ్గురికి సినిమా మీరు రాసి ఇచ్చేస్తానని చెప్పి ఆ లెటర్ లో రాసి ఇచ్చాడు. ఏదైతే ఆ సినిమాకి మేనేజర్ గా చేశాడో ఆ మేనేజర్ రాసి ఆ మేనేజర్ సైన్ పెట్టి అతను సైన్ పెట్టి నేను సైన్ పెట్టి కన్నా సైన్ పెట్టి 4 సైన్లు పెట్టి ఆ శ్రీకృష్ణ క్రియేషన్స్ అన్న బ్యానర్ మీద ఆ సినిమా మీకు రాసి ఇచ్చేస్తామని చెప్పి తను ఇచ్చేసాడు మేడం మనకి. ఇచ్చేసిన తర్వాత అది ఎప్పుడైతే డేట్ ఉందో అది 1.5 ఇయర్ క్రితం అగ్రిమెంట్ మేడం. ఆ 1.5 ఇయర్ అగ్రిమెంట్ కి మొత్తం ఆ సినిమా షూటింగ్ చేసిన బ్యాలెన్స్ లో కూడా ఒక 15 లాక్స్ 20 లాక్స్ ఉన్నాయి మేడం. అది మేనేజర్ తను ఏం చెప్పాడు ఈ సినిమాకి అసలు బ్యాలెన్స్ లేదు ఏం లేవని చెప్పాడు. తను ఎవరికి డబ్బులు కూడా ఇవ్వలేదు. మీరు సినిమా టెక్నీషియన్స్ అడగచ్చు, రెష్మీని అడగచ్చు, ఎవరైనా అడగచ్చు మీరు సినిమా క్రూని. హలో ఓకే అండి, మీరు లెటర్ అన్న లెటర్ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ డబ్బులు అడుగుతున్నాడు అంటారా? అదే మేడం నేను చెప్పేది. అయితే ఆ 1.5 ఇయర్ నుంచి ఇప్పుడు వరకు నాకైతే ఒక కాంటాక్ట్ కూడా లేదు మేడం, నేను కూడా ఒక కాంటాక్ట్ కూడా లేదు. ఆల్ ఆఫ్ సడన్ గా ఏదైతే ఫ్రైడే ముందు నైట్ రెష్మి ఫోన్ చేసింది మేడం. నాకు రెష్మి ఫోన్ చేస్తే మన సినిమాకి స్టే చేస్తారంటే మన సినిమాకి స్టే ఎందుకు చేస్తారు, పిచ్ అనేది అన్ని క్లియర్ అయిపోయినాయి కదా స్టే చేస్తారంటే లేదు లేదు ఒకసారి చెక్ చేసుకోండి. నేను పట్టించుకోలేదు మేడం, నా హడవులో నేను ఉన్నాను. నైట్ 10 ఎవరైతే భవన్ అన్నతో ఉన్నాడో అన్న నాకు వాట్సాప్ వచ్చిందన్న ఈ కృష్ణ అన్నతను కృష్ణ స్టే చేశాడంట అన్నాడు. నేను స్టే చేశాడా ఎందుకని చెప్తే ఫోన్ చేశాను వెంటనే. ఏంటి కృష్ణ స్టే చేసామంటే ఏంటంటే అవును నాకు డబ్బులు కావాలన్నాడు. డబ్బులు ఏంటి, ఏం డబ్బులు అన్న, ఏం డబ్బులు అంటే నాకు డబ్బులు కావాలి, నాకు డబ్బులు కావాలి, నాకు 8 లక్షలు కావాలి, 10 లక్షలు నేను రాసిన అగ్రిమెంట్, అది అగ్రిమెంటే కాదు నాకు డబ్బులు కావాలి, నేను నేనే స్టార్ట్ చేసిన ప్రాజెక్టు నా వాళ్ళే క్రేజ్ వచ్చింది ఏదైతే మాట్లాడతారు. ఏంటి కృష్ణ నువ్వేం మాట్లాడదు నీకు అర్థం అవుతుంది అసలు అసలు నువ్వేం చెప్తున్నావు, అగ్రిమెంట్ రాసి ఇచ్చి ఆ డబ్బులు కాదు, ఈ డబ్బులు కాదు, ఆ డబ్బులు దానికి ఇచ్చాను, ఈ డబ్బులు దీనికి ఇచ్చాను, అసలు అది అసలు నువ్వు మాట్లాడే పద్ధత అంటే లేదు లేదు అంటే ఆ రోజు నైట్ కట్ అయిపోయింది మార్నింగ్ చేస్తే నాకు డబ్బులు కావాలప్పా,
కృష్ణ నువ్వు చేస్తున్నావు ఇది క్రిమినల్ కేసు అవుతుంది, తర్వాత ఇప్పటికే పోయిన పొరుగు చాలు నాకు, నాకేం నాకు కొత్తగా పొరుగు ఏం పోవలసిన లేదు, సో నాకు డబ్బులు ఇచ్చి సెటిల్ చేసుకున్నాను, నీకు ఎందుకు డబ్బులు ఇవ్వాలంటే నాకు డబ్బులు లేవు, 2 సంవత్సరాలు బట్టి నేను చాలా కష్టాలు పడ్డాను అంటే తన పర్సనల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు కరెక్ట్ గా టైం వచ్చినప్పుడు సినిమా మీద కొడితే ఎంతో కొంత ప్రయత్నం. ఇప్పుడు నాకు థియేటర్స్ లేవు మేడం, నాకు థియేటర్స్ లేకుండా బ్లాక్ చేస్తారు, నా సినిమా బాగుందని చెప్పి టాక్ వచ్చిన తర్వాత నాకు వేరే ఎక్స్టెండ్ చేసుకుంటానని చెప్పి థియేటర్స్ ఫోన్లు చేస్తున్నారు, ఎక్స్టెండ్ చేసుకోవడం నాకు ఇప్పుడు లేదు, నేను మొత్తం లాస్ అవుతున్నాను. నేను ఒక చిన్న సినిమాకి ఒక రిలీజ్ అవ్వడం ఎక్కువ అంటే ఈ మధ్యలో డబ్బుల కోసం ఎవరెవరు మాట్లాడుతున్నారు, ఎందుకు చూసాను నేను, అతను ఎవరు కూడా నాకు తెలియదు, సినిమాలో ఒకలా చేస్తారు బయట ఒకలా చేస్తారు అంటే ఏంటి మేడం, అదంతా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఆ మీడియాకి ఆ పేపర్ స్టేట్మెంట్ ఈ రోజు వచ్చింది, నాకు 100 ఫోన్లు వచ్చినాయి, ఏంటి నువ్వు ఎవరికి డబ్బులు ఇవ్వాలంటే అని చెప్పి. ఒక 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 పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ సిటీలో వచ్చి ఒక కష్టపడి సినిమా తీస్తే ఏది తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు రాసి అవతల వాళ్ళ విషయం తెలుసుకోవాలి, మన విషయం తెలుసుకోవాలి, అప్పుడు మాట్లాడాలి. వీడు కోర్టులో స్టే తెచ్చుకుని వేసుకుని సినిమాని కిల్ చేసి మొత్తం అంతా ఇష్టం వచ్చినట్టు చేసి పెద్ద పెండకం చేస్తాను మేడం. నేను చెప్పప్పుడు ఈ రోజు రేపు కోర్టు హాలిడేస్, నేను నిన్న నిన్న సినిమా పెట్టుకుని మొత్తం కోర్టుకి వెళ్తే సార్ ఇదంతా ఫేక్ అగ్రిమెంట్ సార్, కాకపోతే మనం ఏం చేయలేం, అప్పుడు పెట్టిన కేసు కూడా ఏంటో తెలియదు, అసలు తన దగ్గర ఏముందన్నది మనకి చూపించట్లేదు, ఓన్లీ లాయర్ నోటీస్ వచ్చి స్టే తెచ్చుకుని పెట్టారు, సాటర్డే సండే హాలిడేస్ సార్, మనం ఏం చేయలేం సార్, మండే దాకా ఆగరు సార్, సినిమా చిన్న సినిమా కలెక్షన్స్ 3 రోజులేనండి, ఈ 3 రోజుల్లో మొత్తం లాస్ పోతున్నాం మేము. ఓకే అండి, మనతో పాటు ఫోన్ లైన్ లో డైరెక్టర్ జాన్ ఉన్నారు, మాట్లాడండి ఆయనతో. జానీ ఉన్నారు, హలో జానీ గారు. సార్ చెప్పండి, సతీష్ గారు. సార్ ఇది మీకు తెలుసు కదా సార్, ఇది చెప్పానండి ఆల్రెడీ, యాజ్ నేను చెప్పాను, నాకు ఇప్పుడు ఫస్ట్ ఫోన్ చేశారు నాకు, ఏం జరిగింది నేను తప్ప ఆయన కట్ చెప్తానండి, ఆయనే మొదలు పెట్టారు, తర్వాత కన్నాగారు వచ్చి డబ్బులు పెట్టారు, ఆయనకు అగ్రిమెంట్ రాసి ఇచ్చారు, ఆ తర్వాత ఆయన ఎప్పటికీ చేయలేకపోతుంటే నేను చేయలేకపోతున్నానని చెప్పేసి వీళ్ళకి రాసి ఇచ్చారండి, తర్వాత సినిమా మొత్తం రిమైనింగ్ 60% పూర్తి చేసుకున్న తర్వాత ఆల్ ఆఫ్ సడన్ ఇది చేశారని క్లియర్ గా చెప్పాను జరిగిందంతా. అసలు ఒక్కసారి కూడా నాతో ఆయన 4-5 సార్లు సినిమా జరుగుతుంది కదా, హ్యాపీ అండి.